నిజామాబాద్ ఎడపల్లి మండల కేంద్రంతో పాటు పలు మండలాల్లో 2 రోజుల క్రితం కురిసిన వర్షానికి గాలులకు నోటికి వచ్చిన పంటలు, ఇంకో వారం అయితే హార్వెస్టింగ్ చేయాల్సిన వరి పంటలు నేలరాయాయి. ధాన్యం నీటిలో కలిసి రైతులు పండించిన పంటలు నీటి పాలయ్యాయి. అప్పు తెచ్చి వడ్డీతో ప్రస్తుతం భారీగా కురిసిన వర్షానికి నోటికొచ్చిన పంటలు నీట మునిగాయని రైతులు వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. లేని పక్షంలో తమకు ఆత్మహత్యలే శరణ్యమని వాపోతున్నారు. తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాని పరిస్థితుల్లో సతమతమవుతున్నామని వాపోతున్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే ఆమీర్ స్పందించి అధికారులు సర్వే చేయించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. వేల ఎకరాల పంటలు నేల రావడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. శనివారం రాత్రి 7 గంటలకు కురిసిన భారీ వర్షానికి గాలికి ఎడపల్లి శివారులో, ఎడపల్లి ఊరులేని ఎడపల్లి ఇబ్రాహింపూర్ శివారులో చాలా పంటలు గాలికి వర్షానికి కింద పడిపోయినాయి. నా పేరు నాయుడు పోతన. నా యొక్క శివారు ఇబ్రాహింపూర్ శివారులో 7.5 ఎకరాలు జేజేల పంట, వరి పంట మొత్తం ఒక 10 రోజుల్లో కోతకు వచ్చేది, పూర్తిగా భూమి పాలైపోయింది భారీ వర్షానికి. అలాగే పొలంలో నుండి నీళ్లు మారుతున్నాయి. వరి పైరు మీదకి వెళ్ళి వర్షం వాటర్ నీళ్ళు ఎక్కువైపోయి దోమ ఇతరులు కొట్టుకొచ్చి మొత్తం దోమ కూడా పైనుంచే వెళ్ళిపోతుంది, పారుతుంది. మాదొక్కరిదే కాకుండా ఇంకా చాలామంది రైతులు కూడా ఇర్లీ వెరైటీ వేసిన అజార్దస్తు, జేగేజేలు, నెల్లూరు బీపీటీ ఎవరైతే వేసారో ఆ యొక్క రైతులందరి చాలామంది పొలాలు పడిపోయినాయి. దీనిని ప్రెస్ సోదరులందరూ కొద్దిగా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అధికారులకు తెలియజేయాలని, అట్లాగే మన బోధాన్ ఎమ్మెల్యే గారైన మన శకిలన్న గారు మాకు రైతులందరికీ తగిన న్యాయం చేయాలని, దీనిని